తెలంగాణ ప్రభుత్వ ఆదేశానుసారం అన్ని పాఠశాలల్లో గ్రీన్ డే కార్యక్రమం నిర్వహించాలనే సూచనల మేరకు పట్టణంలోని పురాణపేట ప్రభుత్వ పాఠశాల విద్యార్థులచే హరితహారంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డులో ర్యాలీ నిర్వహించిన అనంతరం పాఠశాల ఆవరణలో విద్యార్థులు సిబ్బంది మొక్కలు నాటారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందము విద్యార్థులు పాల్గొన్నారు. వస్తున్నా వదిలిపెట్టి పడతాడు. ప్రభుత్వ ప్రవేశపెట్టిన కార్యక్రమాల్లో అతి అద్భుతమైన కార్యక్రమంగా ఈ హరితహారాన్ని మనం భావించవచ్చు. ఎందుకనగా మనిషి ఆహ్లాదకరంగా ఆరోగ్యకరంగా జీవించాలంటే అటవీ విస్తీర్ణం 33% ఉండాలి. కానీ అది ఇప్పటికీ 13% తగ్గిపోయింది. దాన్ని పెంచడంలో భాగంగానే మన గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారని భావిస్తూ ఉన్నాను నేను. ఈ కార్యక్రమాన్ని ఇలా ప్రవేశపెట్టిన మనం అందరం కూడా ప్రతి వ్యక్తి కూడా 10 మొక్కల్ని నాటుతూ వాళ్ళ స్నేహితులతో కూడా 10 మొక్కల్ని నాటించి మన ఈ బంగారు తెలంగాణని హరిత తెలంగాణగా మార్చవలసిందిగా నేను అందరి మా విద్యార్థులకి పరప్రముఖులకి ప్రజల్ని కోరటం జరుగుతూ ఉంది. దీనిలో భాగంగానే మేము మా 17వ వార్డు మొత్తాన్ని కూడా
ఈ హరితహారంలో భాగంగా ప్రదర్శన తీసి అందరినీ చైతన్యవంతం చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ సందర్భంగానే మేము ప్రతి తరగతిని కూడా ఒక తరగతి ఉపాధ్యాయులకి దత్తత ఇచ్చి ప్రతి తరగతి నుంచి 10 మొక్కల చొప్పున నాటాలనే నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ ప్రతి 10 మొక్కల్ని కూడా ఒక్కొక్క తరగతి నుంచి 2 విద్యార్థులకి దత్తత ఇచ్చేసి పేపర్తో కూడా ట్యాగ్ చేసి ఈ సంవత్సరం మొత్తం కూడా వాళ్లే పోషణ చేయడం జరుగుతూ ఉంది. ఎవరైతే దాన్ని మంచిగా పోషించి చివరి వరకు ఆహ్లాదకరంగా ఆరోగ్యంగా పెంచుతారో వాళ్ళకి ఎఫ్ఏలో అంటే నిర్మాణాత్మక మూల్యాంకనంలో జీవశాస్త్రం తరపున 5 మార్కులు కేటాయించాలని కూడా మేము ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇదే సందర్భంగా ఈ ప్రోగ్రాం తర్వాత పాఠశాలలో హరితహారం పైనే వ్యాసరచన వ్యక్తిత్వ పోటీలు కూడా నిర్ణయించడం జరుగుతూ ఉంది. ఎవరైతే ఉత్తీర్ణులు అవుతారో ఎవరైతే విజయం సాధిస్తారో 1, 2, 3లకి 15వ తేదీన వాళ్ళకు బహుమానాలు ఇవ్వాలని కూడా మేము నిర్ణయించాము. ఈ తర్వాత జరగబోయే కార్యక్రమం ఆ వ్యక్తిత్వ వ్యాసరచన పోటీలు. ఆ తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉన్నాయి మా పాఠశాలలో. అది కూడా హరితహారం సంబంధించిన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాయి. ఈ వార్డుకి సంతోషకరమైన విషయం, మా అందరికీ సంతోషకరమైన విషయము, ఈరోజే మేము జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి ఆంగ్ల మాధ్యమం గురించి అప్లై చేయటం జరిగింది. అయితే వాళ్ళు కూడా తక్షణమే స్పందించి ఈరోజే ప్రాంతీయ కార్యాలయం వరంగల్ అంటే ఆర్జేడీ గారికి పంపిస్తూ ఉన్నారు. త్వరలో ఇంగ్లీష్ మీడియం కూడా వస్తుంది. ఇంగ్లీష్ మీడియం వచ్చిన తర్వాత మరి ఒకసారి వార్డుని అందరినీ కూడా పురప్రముఖుల్ని వార్డు సభ్యుల్ని ప్రజల్ని కలిసి ఇంగ్లీష్ మీడియాన్ని ఆశీర్వదించవలసిందిగా మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు జైత్యాల పట్టణంలో జిహెచ్ఎస్ పురాణిపేట పాఠశాలలో ప్రభుత్వాన ఆదేశాల మేరకు హరితహారం గ్రీన్ డే కార్యక్రమం మేము మా పాఠశాలలో చేసినాము. 17వ వార్డులో మా పాఠశాల ఉంది కాబట్టి మొత్తం 17వ వార్డు కాలనీ అంతా మా విద్యార్థుల చేత ర్యాలీని నిర్వహించడం జరిగింది. చెట్టు యొక్క లాభాలు ఏంటివి అనేది మా విద్యార్థులకు కూడా ఇప్పుడు మేము వ్యాసరచన పోటీలు మరియు వ్యక్తిత్వ పోటీలు నిర్వహించడం జరుగుతుంది. మనము ఇంట్లో చిన్నపిల్లలైతే ఏ విధంగా మనం కాపాడుకుంటామో అదేవిధంగా చెట్లను కూడా కాపాడి మరి మనందరము ఒక్కొక్క చెట్టును ఒక్కొక్కరం దత్తత తీసుకొని చెట్లను పెంచితే మరి మనందరికి కూడా ఆరోగ్యానికి బాగుంటుంది. మన ప్రజల్లో కూడా దుమ్ము ధూళి బారిన పడకుండా మనము ఆరోగ్యంగా ఉంటాము. కాబట్టి ఈరోజు ప్రభుత్వము మనకు నిర్వహించింది కాబట్టి ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి మన ఇళ్లలో కూడా మొక్కలు నాటి మీ ఇంట్లో ఉన్న తల్లిదండ్రులందరికీ కూడా చెప్పి మన ఇళ్లలో కూడా మొక్కలు నాటాలని మేము చెప్తున్నాము.